అందరికీ నమస్కారం అండి. నారా లోకేష్ గారి యోగలం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ స్థాయిలో జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న చిత్రకూరు నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో రోడ్ షో జరిగింది. జనం 50,000 మందితో రోడ్ షో అంటే అది రోడ్ షో కాదు, బహిరంగ సభలాగా అనిపించింది. వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి అక్కడక్కడ ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా జనం ఎక్కడా తగ్గుకోకుండా సరే, వైసీపీ బలోపాతానికి లొంగకుండా సరే స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చిన రాత్రి రోడ్ షో జంగారెడ్డిలో జరగడం జరిగింది. అదే మాదిరి ఇవాళ 200 రోజులు యువగలం పాదయాత్ర పూర్తి చేసుకొని పోలవరం నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ జన ప్రవంచనం చూసి 2024లో 150 నుంచి 160 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని మేము తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరి పాదయాత్ర ద్వారా వైసీపీ వాళ్ళకి అక్కడక్కడ ఆటంకాలు కలిపేవాళ్ళకి చెప్తున్నాం, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండకపోతే కనుక మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే సైనికుల్లాగా పనిచేసి మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటాం. నారా లోకేష్ గారి పాదయాత్ర చిత్తలపూడి నియోజకవర్గమే కాదు, పోలవరం నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ స్థాయిలో సక్సెస్ఫుల్ అయిందని తెలియజేసుకుంటాం.